ఆ టీడీపీ సీనియర్ నేతకు సీట్ కష్టాలు మొదలయ్యాయా? స్థానికంగా ఎంతో అభివృద్ధి చేశారు అన్న పేరు ఉన్నప్పటికీ కూడా టికెట్ గండం వెంటాడుతోందా? తాజా పరిణామాలు చూస్తూ ఉంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆ నాయకుడిని ఇటు సొంత పార్టీ నుంచే కాకుండా అటు మిత్రపక్షం నుంచి కూడా సీట్ గండం పొంచి ఉందన్న టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏ నియోజకవర్గమో మీరే చూడండి. అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని పేరు. అయితే 2019 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ జిల్లా టీడీపీలో క్యాడర్ చెక్కు చెదరలేదంటారు. పార్టీ గ్రౌండ్ లెవెల్లో బలంగానే కనిపిస్తున్నా ఇప్పటి వరకు సీట్ల కేటాయింపు చేపట్టకపోవడంతో ఇటు కార్యకర్తలు అటు నేతలు టెన్షన్ పడిపోతున్నారు. టికెట్ కేటాయింపు లేట్ అవుతున్న కొద్దీ కొత్త కొత్త నేతలు, కొత్త కొత్త ఎత్తులు తెరపైకి వస్తూ పార్టీ శ్రేణుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇన్నాళ్ళు అనంత అర్బన్ టీడీపీ టికెట్పై ఎవరికి అనుమానాలు లేవు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి ఫిక్స్ అని అంతా అనుకుంటున్న తరుణంలో సరికొత్త ఈక్వేషన్స్ తెరపైకి వస్తున్నాయి. అనంత అర్బన్ లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తానే దగ్గరుండి గెలిపించుకుంటానని ప్రభాకర్ చౌదరి చేసిన ప్రకటనతో ఆయనపై జన సైనికుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. ఆ వ్యాఖ్యలు చేసిన సందర్భంలోనే వేరే వారికి తన సీటు ఇస్తానంటే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. అది జరిగిన చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రభాకర్ చౌదరికి సీట్ కష్టాలు మొదలయ్యాయి అన్న టాక్ నడుస్తుంది. నిజానికి ప్రభాకర్ చౌదరికే టికెట్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల చంద్రబాబు ఉరవకొండ పర్యటనలో అనంత అర్బన్ టికెట్ కోసం డజను అప్లికేషన్లు రావడంతో ప్రభాకర్ చౌదరి కంగు తిన్నారట. ప్రభాకర్ చౌదరికి అనంత అర్బన్ లో మంచి పాజిటివ్ ఇమేజీ ఉంది. ఆయన ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడే అనంతపురంలో అభివృద్ధి జరిగిందన్న ప్రచారం ఉంది. ఆయన హయంలో రోడ్లు, డ్రైనేజ్, పార్కులు, ఓపెన్ జిమ్లు ఇలా చాలా ఏర్పాట్లు చేసినట్టు ప్రజల్లో మంచి భావన ఉంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు అన్న అభిప్రాయం సొంత పార్టీ కార్యకర్తల్లో ఉందట. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో దాన్ని బేస్ చేసుకుని ఆయన వ్యతిరేకులు టికెట్ కోసం ఆయనకంటే గట్టిగా ట్రయల్స్ మొదలు పెట్టారట. ముఖ్యంగా ప్రభాకర్ చౌదరికి ఎప్పటి నుంచో జేసీ సోదరులతో విభేదాలు ఉన్నాయి. వారు అనేక సార్లు బహిరంగ విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కూడా పడుతుందట ప్రభాకర్ చౌదరి మీద. జేసీ బ్రదర్స్ అండతో కొందరు, సొంత స్తోమతతో ఇంకొందరు నేతలు అనంతపురం టికెట్ రేసులోకి వచ్చేస్తున్నారు. ఇక మిత్రపక్షం జనసేన నుంచి తీవ్రమైన పోటీ ఉందట. ఎప్పటి నుంచో అనంతపురం సిటీ జనసేన నేతలు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఉమ్మడి అనంత జిల్లాలోనే 2 స్థానాల్లో జనసేనకు బలమైన నాయకత్వం ఉంది. అందులో ఒకటి అనంత అర్బన్ స్థానం. అందుకే జన సైనికులు ఈ స్థానం కోసం పట్టుబడుతున్నారు. ఇక జనసేనకి ఈ స్థానం కేటాయించకపోయినా టీడీపీలో ఆశావాహులు గట్టిగానే కనిపిస్తున్నారు. అనంత అర్బన్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల క్యాడర్ ఎక్కువగా నివసిస్తుంటుంది. అందుకే సిటీలో తమ వారి అండ చూసుకుని ఇతర నియోజకవర్గాల ప్రముఖులు ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారట. అలాంటి వారిలో రాప్తాడు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆర్థికంగా కూడా ఆయన బలంగా ఉండడం కలిసి వచ్చే అంశం అంటున్నారు. మరోవైపు మహిళా కోటా, ఎన్ఆర్ఐ కోటాలో ఓ మహిళ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరు కాకుండా మరో కాంట్రాక్టర్ కూడా టీడీపీలో తనకున్న పరిచయాలతో అనంత అర్బన్ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. వారిలో ఎవరికి జేసీ బ్రదర్స్ సపోర్ట్ చేసినా ప్రభాకర్ చౌదరికి గండం తప్పదంటున్నారు. ఇప్పటికే జిల్లాలోనే అనేక సెగ్మెంట్లలో టీడీపీ టికెట్ల వార్ నడుస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులో అనంత అర్బన్ స్థానం కూడా వచ్చి చేరింది. అయితే పార్టీలో మొదట నుంచి కష్టపడ్డ వారికి కాకుండా వేరే వారికి ఎలా అవకాశం ఇస్తారన్న కన్ఫ్యూజన్ సిటీ టీడీపీ క్యాడర్లో కనిపిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.